వెల్కమ్ టు న్యూస్ జెనిలియా అంటే అందం అల్లరి యకులుగా తెరపై అందాల సుందడి చేసిన వారు చాలా మంది ఉన్నారు కానీ జెనిలియా మాదిరిగా అల్లరి చేసిన వారు లేరు చిలిపి ధనం చెలాకి ధనం జెనిలియాలో ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తాయి తెలుగులో జెనిలియా చేసిన సినిమాల్లో సై హ్యాపీ బొమ్మరిల్లు భారీ విజయాలను అందుకున్న జెనేయా పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోంది గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఒక సినిమా రూపొందుతోంది రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి వారు నిర్మిస్తున్నారు కన్నడ తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా నిన్ననే రాజమౌళి క్లాబ్తో మొదలైంది శ్రీలీలా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జెనేయా కీలకమైన పాత్రను పోషిస్తోంది ఆమె అభిమానులకు ఇది శుభవార్తేనని చెప్పాలి వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు తమిళ సినీ ప్రేక్షకులకు పరిచయమే అవసరం లేని పేరు ఈ రెండు భాషల్లో లేడీ విలనిజం చూపించాలని దర్శక నిర్మాతలకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఇదే తమిళంలో ఒక స్టార్ హీరోయిన్కు ఉండవలసిన క్రేజ్ డిమాండ్ ఆమెకు ఉన్నాయి ఇక తెలుగులోనూ ఆ స్థానాన్ని ఆమె అందుకున్నట్టుగానే కనిపిస్తోంది క్రాక్ హిట్ దగ్గర నుంచి ఆమె జోరు మరింత పెరిగినట్టుగా కనిపిస్తోంది సమర్థ ప్రధాన పాత్రను పోషిస్తున్న యశోద సినిమాలో వరలక్ష్మి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది ఈ రోజున ఆమె పుట్టినరోజు కావడంతో సినిమా టీం విషెస్ చెబుతూ ఆమె స్పెషల్ పోస్టర్ ఒకటి వదిలారు పవన్ కళ్యాణ్ రానా ప్రధానమైన పాత్రలను పోషించిన భీమ్లా నాయక్ క్రితం నెలలో థియేటర్లకు వచ్చింది తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లను నమోదు చేసింది డేనియల్ శేఖర్ పాత్రలో రానా నటించాడు ఈ పవర్ఫుల్ పాత్రలో ఆయన పవన్ తో పోటీ పడుతూ మెప్పించాడు చూసిన వాళ్లంతా ఇంతకాలానికి రానాకి సరైన పాత్ర పడిందని చెప్పుకున్నారు ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని టాక్ మొదలైంది తాజా ఇంటర్వ్యూలో రానా స్పందిస్తూ ఈ సినిమా ఎక్కడ మొదలై ఎక్కడ ముగింపు తీసుకోవాలో అక్కడే ముగింపు పడింది అందువలన సీక్వెల్ తీసే అవకాశం ఉండకపోవచ్చనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆయన తాజా చిత్రంగా విరాట పర్వం విడుదలకి సిద్ధమవుతుండగా నాయుడు వెబ్ సిరీస్ కూడా రెడీ అవుతోంది ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుంది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అందాల భామ సోనాక్షి సిన్హా ఆ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు సోనాక్షి చేతివేలికి సల్మాన్ ఉంగరం తొడుగుతుండటం ఆ ఫోటోలో చూడొచ్చు దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ అందుకు ఆ ఫోటోని నిదర్శనమంటూ భారీ స్థాయిలో ప్రచారం జరిగింది అయితే ఆ ఫోటో ఫేక్ అని ఆ తర్వాత తేలిపోయింది దీనిపై సోనాక్షి సిన్హా స్పందించింది మీరేమైనా వాళ్ళ మార్ఫింగ్ చేసిన ఫోటోకి నిజమైన ఫోటోకి తేడా ఏంటో చెప్పలేరా ఆ మాత్రం తెలుసుకోలేకుండా ఉన్నారా అంటూ కాస్తంత అసహనం ప్రదర్శించింది ఇప్పటికే పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తున్న చెర్రి తాజాగా మరో కొత్త ఉత్పత్తికి ప్రచారం చేయనున్నాడు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్ తో కలిసి అతడు కొత్త వాణిజ్య ప్రకటనలో కనిపించనున్నాడు భారత బేవరేజెస్ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న పార్లే అగ్రో సంస్థ ఉత్పత్తి అయిన ఫ్రూటీకి చెర్రీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు ఇప్పటికే ఫ్రూటీకి ఆలియా భట్ ప్రచారకర్తగా ఉంది తాజాగా ఆలియాతో కలిసి చెర్రీ తమ బ్రాండ్కు ప్రచారం చేయనున్నట్లుగా పార్లే ఆగ్రో తెలిపింది ఈ మేరకు సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది